Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. జనసేన అధినేత 14వ తేదీ నుండి వరాహి యాత్రను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు? విజయవాడలో వైసీపీ మహిళా నాయకురాలు కార్పొరేటరు చైతన్య రెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, చాలా రోజుల తర్వాత తిరిగి శుభ్రం చేసి వరాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో మీ గుండెల్లో గుబులు పట్టిందని, భయపడుతున్నారని స్థానికంగా ఉన్న జనసేన నాయకులు చెప్తున్నారు. మాకు గుబులు పట్టడానికి ఆయన ఏమైనా సీఎం అభ్యర్థా? మేము భయపడ్డానికో లేకపోతే ఇంకోటో చేస్తాడని టెన్షన్ పడ్డానికి ఆయన ఏమి రేపు మా జగనన్నకు పోటీగా ఏం రావట్లేదు, నాకంత సినిమా లేదు, నాకంత సీను లేదు, నాకు ఏదో కొన్ని సీట్లు నా మొహాన్ కొడితే అలా పడుంటాను అసెంబ్లీలో అని చెప్పేసి అడిగే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అతనికే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి. అలాంటప్పుడు ఇంకా మేమెందుకు భయపడతాం? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఆయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తీరు కానివ్వండి, ఇవే మాకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇవి చాలు. ఆయన్ని చూసి భయపడాల్సిన పని లేదు. ఆయన వారాహి పాపం రోజు తీయడం పెట్టడం ఇదే జరుగుతుంది గత కొద్ది నెలలుగా. ఇప్పుడు రేపు 14వ తారీఖు కూడా తీస్తాడు, మళ్ళీ తీసుకెళ్లి షెడ్లో తోయడమే తప్ప దాన్ని ఏమి ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం అయితే అతనికి లేదు. ఒకవేళ తీసుకెళ్లాలనుకున్నా సరే ఏ మెసేజ్తో అతను ప్రజల్లోకి వెళ్తాడు? ఎందుకు అని అంటే మొన్న రీసెంట్గా చెప్పేశాడు, నాకు సీఎం అయ్యే ఇది లేదు, నాకు అంత టాలెంటు లేదని చెప్పేసి చెప్పుకున్నప్పుడు ఇంకా ప్రజల్లోకి ఏ మెసేజ్తో వెళ్తాడు ఆయన? చంద్రబాబు నాయుడుకి కూలీలు కావాలి, జెండాలు మోయాలి, చంద్రబాబు నాయుడు పచ్చ జెండాలు మోయడానికి నేను కొంతమంది కూలీలని రెడీ చేసుకోవాలని చెప్పేసి యువతని లాక్కెళ్ళడానికి ప్రజల్లోకి వెళ్తున్నాడా? లేకపోతే నేనెట్టు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు జెండాలు మోయడానికి రెడీగా ఉన్నాను, నన్ను నమ్మి పాపం నన్నేదో సీఎం చేద్దాం మీరు అందరూ ఆత్రం పడుతున్నారు, మీరు నేను అందరం కలిసి చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ను సీఎం చేద్దాము అని చెప్పేసి ఆ మెసేజ్తో ఆ వారాహి యాత్ర చేస్తాడో మరి చూడాలి మనం. ఇంకా ఏనుగు అంబారి వెళ్తుంటే కుక్కలు మురిగినట్టుగా వైసీపీ నేతలందరూ కూడాను పవన్ కళ్యాణ్ మీద పడి మురుగుతున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఇంకా చైతన్ రెడ్డి అంటే బాగా ఎక్కువగా ట్రోల్ చేసే పరిస్థితి ఉంది. అంటే జనసేన నాయకులు ఎందుకని అంత ఇదిగా మాట్లాడుతున్నారు? సార్, మీరు చెప్పిన సామెత కరెక్టే. ఒక ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతానే ఉంటాయి. కుక్కలు ఎవరు వైసీపీలు అంటారు అది. ఇక్కడ ఏనుగు కానివ్వండి, సింహం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే ఆ కుక్కలు కానివ్వండి, పందులు కానివ్వండి, ఇక అటు జనసేనలో ఉండే వాళ్ళు అవ్వనివ్వండి, టీడీపీలో ఉండే వాళ్ళు అవ్వనివ్వండి, వాళ్ళు మొరుగుతూ ఉన్నారు. మరి జగనన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొరుగుతానే ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొరుగుతానే ఉన్నారు. అంటే వాళ్ళకున్నది వాళ్ళ ఎజెండా ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేసినా తెల్లారేసరికి దాని మీద ఒక బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని ఏదో డ్యామేజ్ చేయాలని చెప్పేసి మొరగడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత మొరిగినా సరే వాళ్ళు మొరిగే కొద్దీ ఆయన ఇమేజ్ పెరుగుతే తప్ప తగ్గేదేం లేదు. చెప్పండి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్న ఎవరైతే ప్రస్తుతం మాట్లాడుతున్నారు, మీరు కానీ పెద్ద ఎత్తున టార్గెట్ చేసి ఈ మధ్యన కొన్ని ట్రోల్స్ కూడా నడిపారు, మీరు ఏదో వైసీపీ పార్టీ మీద కోపం ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అదే సార్, ఇప్పుడు పచ్చగా ఉంటే చూడలేరు, కళ్ళు మండుతానే ఉంటాయి. అలాగే మమ్మల్ని చూసి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా కౌంటర్లు ఇస్తున్నారని టార్గెట్ చేసినట్టున్నారు. వాట్ ఎవర్, ఇప్పుడు డైరెక్ట్గా మమ్మల్ని ఏమీ చేయలేక అటు సీనన్నకి మేము సపోర్ట్గా ఉంటున్నామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మేమందరం ఉన్నామనో నాలాంటి కొంతమందిని కాలు పట్టుకొని వెనక్కి లాగాలి, మా మధ్యలో చిచ్చు పెట్టాలి అని చెప్పేసి పచ్చ మీడియా వాళ్ళు కానివ్వండి లేకపోతే జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఎంత ప్రయత్నించినా సరే మా ప్రయాణం ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో సీనన్నతోటే ఉంటుందని కూడా నేను వాళ్ళందరికీ కూడా ఇదే మీ మీడియా ముఖంగా నేను వాళ్ళకి తెలియజేసుకుంటాను. చెప్పండి, 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ, అంటే బీజేపీ కూడా నిన్నటి నుంచి దండయాత్ర మొదలెట్టింది, బాగా సీఎం గారిని తిడుతున్నారు, అంటే వీళ్ళందరూ కలిసి వస్తే ఏమైనా రాష్ట్ర రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది? వాళ్ళందరూ కలిసి వచ్చినా ఇంకొన్ని నేషనల్ పార్టీస్ వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా కదిలించలేరు, ఆయన వెంట్రుకను కూడా పీకలేరని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ చెప్తా ఉన్నారు. మేము నాయకులుగా మేమెవరం చెప్పట్లేదు, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో చనిపోయిన తర్వాత భగవంతుని ఫోటో పక్కన ఎలాగో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారో అలాగే ఈరోజు జగనన్న ఫోటో కూడా
మా ఇంట్లో ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి చూసే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అలాంటప్పుడు అంత అభిమానం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకి నెట్టేసి వీళ్ళు ముందుకొచ్చి గెలవాలి అనుకోవడం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి వెళ్ళాలి అనుకోవడం, అది వాళ్ళ కళే అవుతుంది. కానీ ఏ రోజుకి కూడా ఆ కళను నిజం చేసుకునే పరిస్థితి ఏ పార్టీకి ఉండదు. లోకేష్ గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే మీ ప్రాంతాల్లో ఉన్నాయో, కడప కానీ కర్నూలు కానీ, ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నారు. లోకేష్ దెబ్బకి ఏమన్నా రాయలసీమ బేట్లు వారే అవకాశం ఉందంట? ఏముండదండి, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుంటే ఎక్కడైనా బ్రహ్మనాథం పడతారు. డబ్బులు ఇచ్చి కాస్త వాళ్ళకి ఎంతో కొంత చిల్లరిస్తే బయటకు వచ్చి పాపం రోజు గడవని వాళ్ళకి ఆ రోజుకు 1,000-1,500 ఇస్తే వాళ్ళకి అదే పండగ. అప్పుడు మీరేం చెప్పినా చేస్తారు, నేనేం చెప్పినా చేస్తారు. అదే పని చేసి తెల్లారు బయటకు వచ్చి ఏంట్రా బాబు అని అంటే, మాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు, కాకపోతే మాకు ఇవాళ బతకడానికి 1,000 రూపాయలు లోకేష్ ఇచ్చాడు కాబట్టి ఆ వెనకాల తిరిగామే తప్ప స్వతహాగా మా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పిన సందర్భాలు ఈ పాదయాత్రలో చాలా చూసాం. కాబట్టి వీళ్ళు ఎంతమంది వెళ్ళినా ఎన్ని బ్రహ్మరథాలు పడుతున్నారని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసి చూపించినా సరే, పులివెందులు కానివ్వండి, కడపలో ఎక్కడైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు పులిబిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అది కడప అంటే. వీళ్ళెవ్వరికి కూడా దాంట్లో కనీసం పొలిమేరలు అడుగుపెట్టే దమ్ము కూడా లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అంటే పులివెందుల పులి దర్శిందంటారా లోకేష్ దెబ్బకి? పులి ఎప్పుడు పందుల్ని కుక్కల్ని చూసి జడవదండి. పులి వస్తుందంటే ఎంత గంభీరంగా ఉన్నా ఆ పులి వచ్చే టైంకి వెనక్కి పారిపోవాల్సిందే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దాటికి ఎప్పటికీ కూడా లోకేష్ అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్ దాటిని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు లోకేష్ది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కడపలో ఎదిరిస్తాను అనగానే భయపడిపోవడానికి ఏంటంటే చిన్నపిల్లల ఆటలా ఉంది. లోకేష్ వచ్చి ఇక్కడ చైతన్య రెడ్డి మీద కార్పొరేట్గా పోటీ చేస్తే మీరు పోటీలో ఉంటారా లేకపోతే పారిపోతారా? డెఫినెట్గా నేనైతే అలాంటి సిచ్యుయేషన్ వస్తే ఎదుర్కోవడానికి నేను ఇప్పుడు పెట్టినా సరే నేను రెడీ. సవాళ్ళు డెఫినెట్గా. ఎందుకు అని అంటే ఆయన ఏమన్నా ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేశాడు, మంగళగిరి అని పలకడం కూడా రాదు, ఏమన్నా గెలిచాడా? దొడ్డిదారిన వెళ్ళి ఎమ్మెల్సీలు తెచ్చుకొని మంత్రి పదవులు తెచ్చుకున్నాడే తప్ప, అది ప్రజలే నిర్ణయిస్తారు. రమ్మని చెప్పండి, వచ్చి పోటీ చేయమని చెప్పండి. నేనైతే లోకేష్తో పోటీ చేయడానికి నాకేం భయం లేదు. ఎందుకనంటే ప్రజల్లో గత 3 ఏళ్ళుగా మేము ప్రజల్లో ఉంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళుగా ప్రజా సంక్షేమం చాలా అంటే మీరు అంతకుముందు కూడా సవాల్ ఇస్తారు, జనసేన పోతిన మహేష్ని కూడా కార్పొరేటర్గా గెలవమని ఆహ్వానించారు. అలాగే ఇప్పుడు నారా లోకేష్ లాంటి వ్యక్తులు వచ్చి వాటిలో పోటీ చేస్తే గెలుస్తారా ఓడిపోతారా? ఓడిపోతానని నేను ఎందుకు చెప్తాను సార్? ఎప్పటికైనా నేను గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ తోటే నేను ఉంటాను. ప్రజలకు అటువంటి సేవా కార్యక్రమాలు మేము అందించాము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా గెలిచే పరిస్థితే ఉంటుంది. కానీ లోకేషన్ చూసి పారిపోయి భయపడిపోయే పరిస్థితి అయితే మా పార్టీకి లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గత 40 ఏళ్ళుగా 42వ డివిజన్లో ఒక టీడీపీ తప్ప, అంతకుముందు సిపిఐ సిపిఎం, తర్వాత 30 ఏళ్ళు టీడీపీ తప్ప మరో పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఈ ఎస్పెషల్లీ 42వ డివిజన్లో 42వ డివిజన్ శివాలయం సెంటర్ అంటే టీడీపీకి అడ్డా అని చెప్పేసి అదొక కంచుకోట అని చెప్పేసి అదొక పేరు పడిపోయింది. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్ అన్న ఆశీస్సులతోటి ఇక్కడ సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్ టికెట్ తీసుకోవడం, ఆ తర్వాత మొత్తం ఈరోజు ఒక టీడీపీ నాయకుడు ఎవరైనా నా వార్డులో తిరుగుతున్నారేమో చూపించండి. అర్ధరాత్రి పూట నేను ఏదైనా బ్యానర్లు కట్టుకుంటే నిద్ర పట్టక 2-3 ఇంటికి వచ్చి ఏం బ్యానర్లు కడుతున్నారు, ఏం ప్రోగ్రాంలు చేసుకుంటున్నారని చూసుకొని బాధపడే పరిస్థితే తప్ప ఈరోజు 42వ డివిజన్లో ఏ టీడీపీ నాయకుడు కూడా కాలరేగరేసుకుని తిరిగే పరిస్థితి లేదు. ఆ వాళ్ళు కాలరేగరేసుకుని తిరిగే పరిస్థితి నుంచి ఈరోజు భయపడి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఇది ఎంతవరకు ఉంది అనేది మీ ఈ యొక్క నా వార్డులో చూసే తెలుసుకోవచ్చు. కాబట్టి నేను అటు పోతిన మహేష్కి సవాల్ విసిన, ఈరోజు లోకేష్కి మీరు సవాల్ ఇసురుతారా అని అడిగారు, నేను రెడీ అని చెప్తున్నాను. సో రమ్మనండి, ఇక్కడ పోటీ చేసినా నాకేం భయం లేదు, నేనైతే పారిపోయే పరిస్థితి లేదు, ఓడిపోతానని జంకే పరిస్థితి లేదు. డెఫినెట్గా ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది. జగన్ గారు ఇప్పుడు మేమందరం గెలిచింది దేని మీద? డెఫినెట్గా మరి మళ్ళీ రెండోసారి వచ్చినా సరే జగన్ గారి బొమ్మ మీద ఖచ్చితంగా గెలుస్తాం. మొన్న ఆయన చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకునే కదా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తిరిగింది, మరి గెలవలేకపోయారుగా.
40 ఏళ్ళ నుంచి గెలుస్తూ వచ్చి అదే బొమ్మ పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే కదా వాళ్ళు ఓడిపోయింది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఎప్పటికీ అలాగే ఉంటుంది. చెప్పండి, అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎక్స్పెషల్లీ మీ నియోజకవర్గంలో 15,000 మంది కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అంటే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో సేవలు పోషటా కూడా స్థలం సాలదని కామెంట్ చేస్తున్నారు. మీరు చాలామందిని కలిసి ఉంటారు, ఆ స్థలం గురించి అన్న మాటలు పేద మహిళలు కానీ వాళ్ళు కానీ ఏమన్నారు? సార్, యాక్చువల్గా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా వార్డే. నా వార్డులో కూడా దగ్గర దగ్గర ఒక 1500 మంది నుంచి 1700 వరకు కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు మా వార్డులో ఉన్నటువంటి పేద ప్రజలు కేటాయించడం జరిగింది. పాపం గత 3 ఏళ్ళుగా వెయిట్ చేస్తూ ఫైనల్గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని వాళ్ళకి పట్టాలు అందజేసిన తర్వాత ప్రతి మంది ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ పట్టాలు అందజేస్తున్నప్పుడు ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ఎప్పటికీ ఇలా అద్దెలు కట్టుకొని చస్తూ బతుకుతూ ఉంటాము అని అనుకున్న పరిస్థితుల్లో నుంచి మేము సొంత ఇంటి కళ అనేది ఈరోజు నెరవేర్చి చూపించాడు, ఇటువంటి నాయకుడే మాకు మరలా రావాలని ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే మాట. మరి చంద్రబాబు నాయుడు చూసినట్లయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారంట పట్టాలు చూసుకొని. అంటే నిజంగా జరిగింది సార్, అది కన్నీళ్లు పెట్టుకోవడం అంటే మరి ఆ రోజు గడుస్తుందో లేదో కూడా తెలియని పర్సన్కి ఇదిగో ఈ ఇంట్లో నీకు జీవితాంతం అద్దె కట్టకుండా నువ్వు ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసరికి అమరావతిలో అంటే ఇంకొద్దిగా ఎక్కువ ఇదిగానే ఉంటుంది కాబట్టి వాల్యూ. చాలా హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ అందరూ కూడా. దాన్ని తీసుకెళ్ళి నీచ రాజకీయాలు చేసి ఒక కొడుకేమో బాత్రూమ్తో పోలిస్తే తండ్రేమో శవాలు పూడ్చడానికి సరిపోదు ఆ సెంటు స్థలం అని చెప్పేసి కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. మరి అదే సెంటు స్థలంలో నువ్వివ్వచ్చుగా అంతకుముందు, ఈరోజు ఒక్క సెంటు స్థలంలో ఇల్లు ఎంత అందంగా కట్టుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి చూపించి చాలా ఇల్లు ఆల్రెడీ జగనన్న కాలనీలే తయారవుతా ఉన్నాయి. వీళ్ళందరూ సార్ ఎప్పుడు తిన్న నోరు తిట్టదు, తీసుకున్న చెయ్యి ఆశీర్వదించడానికి ట్రై చేస్తుంది కానీ తొక్కేయాలని ఎప్పుడూ ట్రై చేయదు అనేది అది మానవ సహజ లక్షణం. విఆర్ టార్గెటింగ్ ఫర్ 175 అవుట్ ఆఫ్ 175 హోప్స్ అయితే ఎవరికైనా ఉంటాయి కదా రీచ్ అవుతామని, డెఫినెట్గా రీచ్ అవుతామన్న హోప్ అయితే మాకుంది. ఎందుకు అని అంటే ఈ పథకాలు ఏవి లేకముందే 151 సీట్లు గెలుచుకున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలను అందిస్తూ ఇలా పేదలందరికీ కూడా మంచి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలని అన్నింటినీ కూడా అందిస్తూ ఇంత ఇదిగా ఉన్నప్పుడు 175 ఎందుకు గెలవలేము? డెఫినెట్గా గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మేము గెలిచేవాడు అయితే మొన్నే గెలిచేవాడు కదండి. పోనీ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు, ఎంతవరకు జనాలు ఆయన వెనకాల తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు పలానా ఏరియాకి వస్తున్నారు అని అంటే ఆ జన ప్రపంచం ఎలా ఉందో మనం చూసాము. ఈరోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు జనాల్లోకి వస్తున్నారంటే జనాలు ఎలా ఇళ్లలో దాక్కుంటున్నారో కూడా తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు లోకేష్ గెలుస్తాడు అని చెప్పేసి మీరెలా అంటారు, మేమెలా వింటుందండి? మొత్తం మీద కూడాను విజయవాడ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికారు చైతన్య రెడ్డి. నారా లోకేష్ పాదయాత్ర ఆపి తన వార్డులో పోటీ చేసి గెలిచి చూపించే సత్తా ఉందని కూడాను చైతన్య రెడ్డి సవాల్ విసిరారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.